metal bond series lo third theory, band theory, molecular orbital theory. Ante anu orbital siddhantam leda pati siddhantam. Ee siddhantam ante ee theory em cheptundi ante metal lo unde bonds gurinchi ante bonds nature gurinchi em cheptundi chuddam. First ee theory ni evaru propose chesaru? So this theory was proposed by Sommerfeld and P. Block in 1928. Ante ee theory ni Sommerfeld mariyu P. Block ane శాస్త్రవేత్తలు ప్రపోజ్ చేశారు ప్రతిపాదించు. సరే ఈ సిద్ధాంతంలో వాళ్ళు ఏం ప్రతిపాదించారో చూద్దాం. ఫస్ట్ అకార్డింగ్ టు దిస్ థియరీ ద ఎంటైర్ మెటల్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ లార్జెస్ట్ మాలిక్యూల్. ఈ థియరీ ప్రకారం వాళ్ళు ఎలా కన్సిడర్ చేశారంటే మొత్తం మెటల్ అంటే లోహాన్ని మొత్తాన్ని ఒక పెద్ద మాలిక్యూల్ గా తీసుకున్నారు. లోహాన్ని మొత్తాన్ని ఒక పెద్ద మాలిక్యూల్ గా లార్జెస్ట్ మాలిక్యూల్ గా తీసుకున్నారు ఈ థియరీలో. నెక్స్ట్ according to this theory, in a metal crystal, all atoms of the metal atoms are belongs to the total metal atom. So, ee lohamlo, ante lohamlo manaki number of metal atoms undayani cheptunnamu. Ikkada em cheppante number of metal atoms unnatundi number of atoms anni kuda total metal ki maatrame chelutayani cheppadam. Ante oka metal ke chelutayi ani cheppadu. Anni atoms kuda oka metal ke chelutayani cheppadam. Next, according to this theory, two atomic orbitals are combined to form a two molecular orbitals. So ee theory prakaram em chepparante ante rendu parmanu orbitalu oka danito okati kalisi poi rendu anorbitals aarpadustayi. So ee theory lo next lo prakaram enti rendu parmanu orbitalu oka danito okati kalisi poi rendu anorbitals ni aarpadustayi anamata. Okay, indulo aa rendu anorbitalu ee vidhanga undayani explain chuddam. So in this ఈ మాలిక్యులర్ ఆర్బిటల్లో వన్ మాలిక్యులర్ ఆర్బిటల్ విచ్ కంటే లో ఎనర్జీ కంపేర్ విత్ ద ఎనర్జీ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్. దీస్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఆర్ కాల్డ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్. సో ఇలా ఏర్పడినటువంటి అనార్బిటల్లో ఒక అనార్బిటల్ తక్కువ శక్తి స్థాయిని కలిగి ఉంటుంది, అంటే లో ఎనర్జీని కలిగి ఉంటుంది. ఈ విధంగా తక్కువ శక్తి స్థాయిని కలిగినటువంటి మాలిక్యులర్ ఆర్బిటల్ ఏమంటారంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ అంటారు. ఎలా తక్కువ శక్తి స్థాయిని కలిగి ఉంటుందంటే ఇంతకుముందు పూర్వం ఉన్నటువంటి ఆటమిక్ ఆర్బిటల్ యొక్క శక్తి కంటే తక్కువ శక్తిని కలిగి ఉంటారు. అందువలన ఇటువంటి మాలిక్యులర్ ఆర్బిటల్ ని బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ అంటారు. నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్. సో అనదర్ మాలిక్యులర్ ఆర్బిటల్ విచ్ కంటే హైయర్ ఎనర్జీ కంపేర్ విత్ ద ఎనర్జీ ఆఫ్. సో రిమైండింగ్ అంటే ఇంకొక మాలిక్యులర్ ఆర్బిటల్ అంటే ఇంకొక అనార్బిటల్ యొక్క శక్తి ఏ విధంగా ఉంటుందంటే పరమాణు ఆర్బిటల్ కంటే ఎక్కువ శక్తి స్థాయిని కలిగి ఉంటుంది అన్నమాట. పరమాణు ఆర్బిటల్ కంటే ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది. ఈ విధంగా పరమాణు ఆర్బిటల్ కంటే ఎక్కువ శక్తిని కలిగినటువంటి మాలిక్యులర్ ఆర్బిటల్ ని అనార్బిటల్ ని ఏమంటారంటే యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ అంటారు, అంటే అపబంధక అనార్బిటల్ అని అంటారు. సో ఈ విధంగా చెప్పుకుంటా జరిగిన. సో నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ ఇన్ ఏ పర్టిక్యులర్ క్రిస్టల్ విచ్ కంటెన్ మోర్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్. సో దీని ప్రకారం అంటే ఈ పర్టిక్యులర్ క్రిస్టల్ అంటే ఒక స్ఫటికం అనేది మోర్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కలిగి ఉంటుంది, అంటే మెటల్ ఆటమ్స్ అని చెప్తున్నారు. నెక్స్ట్ మోర్ నెంబర్ ఆఫ్ ఆటమిక్ ఆటమ్స్ ఆర్ కార్బనిక్ ఆటమ్స్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ కంబైన్ టు ఫామ్ మోర్ నెంబర్ ఆఫ్ మాలిక్యులర్ ఆటమ్స్. ఆల్రెడీ చూసుకొని చెప్పుకున్నాము ముందు పాయింట్ లో, సేమ్ మళ్ళీ చెప్పని పాయింట్ అంటే మోర్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కంబైన్ టు ఫామ్ మోర్ నెంబర్ ఆఫ్ మాలిక్యులర్ ఆటమ్స్. ఇంతకు మనం ఇంతకుముందు మన పాయింట్ లో టూ ఆటమ్స్ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అంటే మోర్ నెంబర్ ఆఫ్ పరమాణువులు కంబైన్ అయ్యి అంటే మోర్ నెంబర్ ఆఫ్ ఆటమిక్ ఆటమ్స్ కంబైన్ అయ్యి మోర్ నెంబర్ ఆఫ్ అనార్బిటల్ ఆటమ్స్ అని చెప్పుకున్నాను అనమాట. సో నెక్స్ట్, బట్ అయితే ఇక్కడ ఈ థియరీలో అంటే ఈ థియరీ మనం కెమికల్ బాండింగ్ లో కంటే కొంచెం డిఫరెన్స్ అన్నమాట. అక్కడ కనిపించిన డిఫరెన్స్ ఏంటంటే బట్ హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఏ బాండింగ్ అండ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆటమ్స్ యాజ్ ఏ డయాటమిక్ మాలిక్యూల్ డస్ దే కాంబినేషన్ ప్రొడ్యూసెస్ ఏ బాండ్ ఆఫ్ బ్యాండ్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్. సో మనం కెమికల్ బాండింగ్ లో ఈ ఎంటిటీ గురించి ఎలా చెప్పుకుంటాం అంటే మనం బాండింగ్ అండ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆటమ్స్ ఫామ్ అవుతాయి అని చెప్పుకుంటాము. బట్ ఇక్కడ బాండింగ్ అండ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆటమ్స్ ఫామ్
ఈ టెక్స్ట్ ఫైల్ ని ఫైల్ టెర్మల్